చేస్తే ఆ భూమి ఎట్టా పోద్ది? బేసిక్గా సంథింగ్ ఏదో జరిగింది, దాన్ని దీనికి లింక్ పెడుతున్నా నేను. ఆ ఇన్సిడెంట్ అయితే కనుక నేను అది ఏదో కావాలని చేశాడని నేను అనుకోను, ఆయన చేయించాడని నేను అనుకోను. అంటే దానికి దీనికి ఉంటదని నేను అనుకోను. ఉండి ఉంటే కనుక ఈ పాటికి వదిలి పెడతారా? ఎంతమంది ఉండి ఇళ్ళు, అందులో ఒక పక్క ఎంక్వైరీ జరుగుతుంది, విచారణ జరుగుతుంది. అది ఇప్పుడు అది ఏది తేల్చలేకనే ఇప్పుడు మళ్ళీ వాళ్ళ ఈ నిన్న బాధితులు వచ్చారని చెప్పి ఈ హడావిడి చేయటం, నలుగురిని పట్టుకొచ్చి. ఒక రకంగా పెద్దిరెడ్డి రాజకీయ పునాదులు కదులుతున్నాయా? అది తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది కాబట్టి అక్కడ అది సాధ్యం అవుతుంది. ఇప్పుడు కొన్ని లెక్కలు ఒకటి ఉంటాయండి. చంద్రబాబు నాయుడు 40 ఏళ్ళ నుంచి ఆయనే గెలుస్తున్నాడు. పెద్దిరెడ్డి ఆయనే గెలుస్తున్నాడు, వాళ్ళ అబ్బాయి అక్కడే గెలుస్తున్నాడు, జగను అక్కడే గెలుస్తున్నాడు. వీళ్ళ నియోజకవర్గాల్లో పాతుకుపోయారు. ఈ పాతుకుపోయింది పోవాలి అంటే అంత తొందర కాదు. ఇంత క్లిష్ట సమయంలో వేవ్ వచ్చిన టైంలో కూడా ఆయన గెలిచాడు. వేవ్ వచ్చిన టైంలో వాళ్ళ అబ్బాయి గెలిచాడు. అవతల ఉన్నది స్ట్రాంగ్ క్యాండిడేట్ కిరణ్ కుమార్ రెడ్డి అంటే ముఖ్యమంత్రి అభ్యర్థి, మాజీ ముఖ్యమంత్రి అభ్యర్థే ఓడిపోయాడు. కాబట్టి అక్కడ వీళ్ళ బలము ఉంటది, బలగం ఉంటది, ఆశయం కాదు. అంటే వీటిలో 100కి 50 మంది లబ్ధిదారులు లేకపోతే వాళ్ళు అట్ట గెలవలేరు. 50 మంది వీళ్ళ వల్ల లబ్ధిదారులు ఉంటారు, 35-40 మంది వాళ్ళ బతుకాలు బతుకుతారు. వీళ్ళ అనుకూలరేం కాదు, వాళ్ళు వాళ్ళ బతుకాలు బతుకుతారు. 10% మంది వీళ్ళ బాధితులు ఉంటారు. ఎప్పుడు